హఠాత్తుగా తనపై దాడికి దిగిన ఐటీ అధికారులకు తన సత్తా ఏంటో ప్రాక్టికల్ గా హీరో చూపించాలనుకున్నాడు. అసలు మాటలే వద్దనుకున్నాడు, అది చేతల్లోనే చేసి చూపించాలనుకున్నాడు. అంతే, ఓ బిగ్ ప్లాన్ కి స్కెచ్ వేశాడు. అది కాస్త సక్సెస్ అయి అభిమానులు వరదలా వచ్చారు. అయితే వారితో మారు మాట కూడా మాట్లాడకుండా ఓ సెల్ఫీ మాత్రం దిగి చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు, ఏం చేశాడు, ఐటీ అధికారులకు ఎలా షాక్ ఇచ్చాడు తెలుసుకోవాలనుకుంటే చెన్నై ఎన్ఎల్సీ గ్రౌండ్ కి వెళ్లాల్సిందే. ఓవైపు ఐటీ దాడులను సక్సెస్ఫుల్ గా ఎదుర్కొంటూనే కోలీవుడ్ హీరో విజయ్ మరోవైపు తన సత్తా ఏంటో చాటే ప్రయత్నం చేస్తూ హల్చల్ చేశారు. బిజిల్ సినిమాకు సంబంధించి పెద్ద మొత్తం పన్ను ఎగవేశారని, ఆ చిత్ర బృందంపై ఐటీ దాడులు జరుగుతున్నందుకు విజయ్ నెక్స్ట్ సినిమా అయిన మాస్టర్ చిత్రీకరణ ఆగిపోయింది. అయితే ఓవైపు తన అభిమానులకు వాస్తవాలను చెబుతూనే మరోవైపు తన సత్తా ఏంటో చూపించాలని విజయ్ ఖతర్నాక్ ప్లాన్ వేశారు. తిరిగి మాస్టర్ షూటింగ్ స్టార్ట్ అవుతున్న ఎమ్మెల్సీ గ్రౌండ్ దగ్గరికి అభిమానులతో విజయ్ మాట్లాడతారని ప్రకటించడం వల్ల పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఎంతలా అంటే వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. అయితే విజయ్ ఓ వ్యాన్ ఎక్కి వారందరి మధ్యకు చేరుకున్నారు. దీంతో తమ ప్రీతమ హీరో ఎంతో మాట్లాడతారని అందరూ వెయిటింగ్ చేస్తుంటే విజయ్ మాత్రం వారందరితో చిరునవ్వును చిందిస్తూ ఓ సెల్ఫీ దిగి అక్కడి నుంచి షూటింగ్కి వెళ్లిపోయారు. అయితే దీంతో మాట లేకుండానే తన సత్తా ఏంటో చూపించే ప్రయత్నం చేశారని కొందరంటుంటే మాస్టర్ మూవీకి ఎక్కడలేని ప్రచారం ముందే వచ్చేసిందని చిత్ర యూనిట్ తెగ సంబరపడిపోతోంది. ఇస్మార్ట్ విజయ్ అని మరికొందరు మెచ్చుకుంటున్నారు.